బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో వరుస భూకంపాలు వలకిస్తున్నాయి. 2024 గంటల్లో 5 సార్లు భూమి కంపించింది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4 పాయింట్లుగా నమోదైంది. ఇక నిన్న మధ్యాహ్నం 2:30 జమ్మూ కాశ్మీర్ లో మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో లేహ్లో 2 ప్రకంపనలు సంభవించాయి. ఇండో చైనా సరిహద్దు సమీపంలోని జమ్మూ కాశ్మీర్లోని దోడా వద్ద రాత్రి 9:55 మూడో ప్రకంపనలు సంభవించగా దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఇక ఈ రోజు ఉదయం ఈశాన్య లేహ్లో 4వ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1 అయితే భూకంపం తర్వాత ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో మళ్లీ 5వ సారి భూమి కంపించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ ని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. 24 గంటల్లో 5 సార్లు భూమి కంపించింది. రెక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. నిన్న మధ్యాహ్నం 2:30 జమ్మూ కాశ్మీర్ లో మొదటి భూకంపం సంభవించింది. ఆ తర్వాత రాత్రి 9 గంటల ప్రాంతంలో లేహ్లో 2 ప్రకంపనలు సంభవించాయి. ఇండో చైనా సరిహద్దు సమీపంలోని జమ్మూ కాశ్మీర్లోని దోడా వద్ద రాత్రి 9:55 మూడో ప్రకంపనలు సంభవించగా దీని తీవ్రత 4.4గా నమోదైంది. ఈ రోజు ఉదయం ఈశాన్య లేహ్లో 4వ భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1 అయితే భూకంపం తర్వాత ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం మాత్రం జరగలేదు. దీని తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కత్రాలో మళ్లీ 5వ సారి భూకంపం సంభవించింది.